ఆయనకి సంబంధించిన విలువైందట, అది ఎవరు టచ్ చేయకూడదంట. అయితే మాత్రం అలా ఎలా తోస్తాడు? అతని సంగతి ఇప్పుడే తెలుస్తాను. మధ్యలో మీరెందుకు జోక్యం చేసుకుంటారు? నా కళ్ళ ముందే నీకు అవమానం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాను. మీరు వెళ్ళొద్దు, నా గురించి ఏం అడగద్దు. నన్ను ఆపద్దు మళ్ళీ. బాబు గారు, మళ్ళీ ఎందుకు అలా బయటికి నెట్టేశారు? ఇంతకుముందే చెప్పాను కదా, నా దగ్గర ఎవరైనా తప్పు చేస్తే పనిష్మెంట్ ఉంటుందని. ఆఫ్టర్ ఆల్, ఒక వస్తువుని టచ్ చేయడం కూడా తప్పేనా? కొత్త సీఈఓ గారు మళ్ళీ ఛానల్లోకి వచ్చినప్పటి నుంచి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. విలువైన వస్తువులను టచ్ చేయడం నా దృష్టిలో తప్పే. ఇది ఆఫ్టర్ ఆల్ కాదు. వస్తువులే విలువైనవా? మనుషులకు విలువ లేదా? కొన్ని వస్తువులకి గతం ఉంటుంది, అందుకే వాటిని టచ్ చేసినప్పుడు కోపం వస్తుంది. ఆ గతం మీకు సంబంధించింది, అది ఎదుటి వాళ్ళకి తెలియదు కదా. నా గతంలో ఒక బ్యాడ్ పర్సన్ కూడా ఉన్నాడు. ఆ మనిషిని కొన్ని రోజుల నుంచి వెంటాడుతూనే ఉన్నాను. మీకు ఎలాంటి గతాలుంటే నాకెందుకు? అందులో ఎలాంటి బ్యాడ్ పర్సన్ ఉంటే నాకెందుకు? అసలు మీ గతంతో నాకేంటి సంబంధం? నీకు సంబంధం లేకపోవచ్చు, కానీ అతను ఇంచుమించు నీలాగే ఉంటాడు. మళ్ళీ పొరపాటున మీకు సంబంధించిన వస్తువును టచ్ చేయడం నేరమా? నా దృష్టిలో నేరమే. అసలు మళ్ళీ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆడపిల్లను పదే పదే ఎందుకు అవమానిస్తున్నారు? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? వాళ్ళని ఎవరైనా ఇలాగే అవమానిస్తే మీరు ఊరుకుంటారా? నా ఫ్యామిలీ జోలికొచ్చినాడు, లైఫ్లో కోలుకోలేని దెబ్బతింటాడు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఒక న్యాయం, బయట అమ్మాయికైతే ఒక న్యాయం. అసలు మళ్ళీతో మీకు కంఫర్ట్ లేనప్పుడు తన జాబ్ నుంచి తీసేయండి. ఎవరిని ఎప్పుడు తీసేయాలో నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి మీరు మళ్ళీ విషయంలో రూడ్గా బిహేవ్ చేస్తే నేను హద్దులు దాటాల్సి వస్తుంది. ఆల్రెడీ నువ్వు హద్దులు దాటే మాట్లాడుతున్నావు. ఇంకో విషయం, నువ్వు నా దగ్గర జాబ్ చేస్తున్నావు, నేను నీ దగ్గర జాబ్ చేయటం లేదు. అది గుర్తుపెట్టుకొని బిహేవ్ చేస్తే చాలా బాగుంటుంది. మాలాంటి వాళ్ళు లేకపోతే మీరు ఒక్కరే ఇలాంటి సంస్థను రన్ చేయగలరా? మేలు లేకపోతే మీలాంటి వాళ్ళు బ్రతకలేరు. మూర్ఖులతో వాదన అనవసరం అని పెద్దలు అన్నారు. మైండ్ యువర్ లాంగ్వేజ్. మళ్ళీ జోలికి రాకండి, ఇంకోసారి ఇది రిపీట్ అయితే బాగుండదు. అవును, నాదో చిన్న డౌట్, మళ్ళీ విషయంలో మాత్రమే నువ్వెందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? మీరు మళ్ళీ విషయంలో మాత్రం ఎందుకు సాడిజం చూపిస్తున్నారు? వేరే అమ్మాయిల విషయంలో ఎందుకు చూపించడం లేదు? అందుకు మళ్ళీ విషయంలో నేను ఎంత దూరం అయినా వెళ్తాను. అరవింద్కి తొందరలోనే పెద్ద జర్క్ ఇవ్వాలి. అందరూ విచిత్రంగా నా మొహం వంక సూత్తారేంటి? నా మొహంలో తోలుబొమ్మలాట లాంటిది ఏమైనా కనపడుతుందా? మొదటి రోజు ఈ మళ్ళీ సానా బిల్డప్తో ఎండి గారి కారులోంచి దిగింది, తర్వాత నుంచి హౌస్ కీపింగ్ పనులు చేస్తుంది అని అందరూ నన్ను ఎట్టకారంగా చూడకండి. అసలే నేను స్టేట్ సెకండ్ ర్యాంక్ స్టూడెంట్ని. నేనేమి ఈ గౌతమ్ గారిని నమ్ముకుని నేలకొండపల్లి నుంచి పల్లె వెలుగు బస్సు ఎక్కి రాలేదు. నా మీద నమ్మకం పెట్టుకుని వచ్చాను. మీ సార్ గారు నాకు ఉద్యోగం ఇస్తారని రాలేదు. నా కాళ్ళ మీద నేను నిలబడ్డానికి నా చదువును నమ్ముకుని వచ్చాను. నా కాళ్ళ మీద నేను నిలబడ్డానికి నా చదువును నమ్ముకుని వచ్చాను. అబ్బో, ఇలాంటి వాడిని నేను చాలా మందిని చూశాను. ఈయన గారేం నాకు గొప్ప కాదు. గౌతమ్ సార్ బయటకు వచ్చారంటే నిన్ను గెట్అవుట్ అంటారు, సైలెంట్గా ఉండు. ఆయన గెట్అవుట్ అనేది ఏంటి? నేనే బయటికి పోతాను. ఇక్కడ మనుషులకి విలువే లేదు. మళ్ళీ జరిగిన దాని గురించి నువ్వేం బాధపడకు, ఇంకోసారి ఇలా జరగదు. నేను గౌతమ్తో మాట్లాడాను, ఆయన బయటికి తోసేశారు. మీరు వచ్చి పట్టుకున్నారని మీరేం గొప్పగా ఫీల్ అయిపోకండి. మగాళ్ళందరూ అంతే, ఆడది నమ్ముకుని వస్తే ఇంటి నుంచి గెంటేస్తారు, ఆఫీస్ నుంచి గెంటేస్తారు.
ఆడపిల్లను కదా అని వదిలేశారంట. మగాడైతే సంప పగలగొట్టేవాడంట. నేను ఎన్ని కష్టాలైనా భరిస్తాను, ఎంత పని చెప్పినా చేస్తాను, అంతేకాని అందరు ముందు అవమానిస్తే మాత్రం నాకు సెడ్డ సిరాకు. ఎంత పని చెప్పినా చేస్తాను, అంతేకాని అందరు ముందు అవమానిస్తే మాత్రం నాకు సెడ్డ సిరాకు. వస్తువుల్ని నెత్తిన పెట్టుకుని మనుషుల్ని మెడపట్టుకుని బయటకు గెంటేసే ఇలాంటి చోట నేను అస్సలు పనిచేయను. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను, ఈ ఆఫీస్లో ఇంటర్న్షిప్ మానేస్తాను. ఈ చోట కాకపోతే మరో చోట నాకు ఉద్యోగం దొరుకుతుంది. ఇలా టేబుల్ క్లీనింగ్ చేసుకునే ఉద్యోగం కాదు, ఇంకా మంచి ఉద్యోగం దొరుకుతుంది.